వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి. ఇక ఈరోజు డేట్ చూసుకుంటే 29వ తేదీ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం. మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది, అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి, అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే ఇక్కడ 15 కేజీల బాక్సులు ఉంటాయి. ఇక నిన్నటికంటే స్టాక్ అయితే తగ్గింది. ఇక 10 రోజుల నుంచి స్టాక్ అయితే రోజు రోజుకి తగ్గుతూనే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 75,000 క్రేట్లు మాత్రమే అనంతపురానికి స్టాక్ వచ్చింది. ఇక ధరలు చూసుకుంటే సూపర్ టాప్ ముందుగా చూసుకుంటే 670 రూపాయలు సూపర్ టాప్ పడింది. ఈ థర్డ్ క్వాలిటీలో అన్నీ 100 రూపాయల నుంచి 250-300 వరకు ఈ థర్డ్ క్వాలిటీలో పలకడం జరిగింది. 100 రూపీస్ టు 300 రూపీస్ థర్డ్ క్వాలిటీ. ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే 300 నుంచి 500 వరకు అయితే పలకడం జరిగాయి. 300 రూపీస్ టు 500 రూపీస్ సెకండ్ క్వాలిటీ. ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటెల్ చూసుకుంటే 500 నుంచి 640 రూపాయల వరకు అయితే పలకడం జరిగింది. 500 రూపీస్ 640 ఫస్ట్ క్వాలిటీ. ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 300 నుంచి 500, 550, 600 లోపల ఉంది యావరేజ్గా మార్కెట్. ఈరోజు క్వాలిటీలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఈ సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఎక్కువ, క్వాలిటీలు చాలా తక్కువ. స్టాక్ తగ్గినా కూడా క్వాలిటీలు అయితే తక్కువ ఉన్నాయి అనంతపురం మార్కెట్లో. ఇక కలిగిరి విషయం చూసుకుంటే ఇక్కడ 15 కేజీల బాక్సులు ఉంటాయి. ఈ థర్డ్ క్వాలిటీలు ఈ పొడికాయలు చూసుకుంటే 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు వేయడం జరిగింది. థర్డ్ క్వాలిటీ 50 రూపీస్ టు 250 రూపీస్. ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే 300 నుంచి 450 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు పలకడం జరిగింది. 300 రూపీస్ టు 450 సెకండ్ క్వాలిటీ. ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే 450 నుంచి 550 రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది. 450 రూపీస్ టు 550 ఫస్ట్ క్వాలిటీ. ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే 570 రూపాయలు అయితే టాప్ రేటెడ్ పడింది. ఈ రెండు మార్కెట్లు అయితే యాక్షన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఏమైనా పెరిగితే ఈ రెండు మార్కెట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.